గాంధీ ఇన్స్పెక్టర్ రామరాజుని, గాంధీ ఇన్స్పెక్టర్ రామరాజుని, ఇన్స్పెక్టర్ రామరాజుని, గాంధీ గాంధీ ఇన్స్పెక్టర్ రామరాజుని. ఏంటి ముసలమ్మ ఫుడ్ సెటప్ తో వచ్చా? నిన్ను చెప్పుతో కొట్టే వాళ్ళు లేక ఎగిరెగిరి పడతాను. ఏమిట్రా నా బిడ్డలు ఇద్దరు మధ్య నా చిచ్చు పెట్టావు కదా, చచ్చినాడా? చిన్నాడా, నీ బెన్ను మీద బెన్న పూస రాసిన ఆ చేతులు మర్డర్ చేస్తాయంటావురా? అన్నంలో మజ్జ కలుపు తింటే మన కడుపు చల్లగా ఉంటదయ్యా, కానీ నెత్తరు కలుపు తింటే తప్పితే వీళ్ళ కళ్ళు చల్లబడవు. బాబు నా మాట విని దీక్ష మాని అన్నం తినయ్యా. నాయనమ్మా, అన్నయ్య చేతిలో మాస్టర్ చనిపోయిన మాట నిజం. నేను అన్నం తిని బ్రతకాలంటే అన్నయ్య వంటి మీద కాకి యూనిఫామ్ వదిలేమను. రాయబారం మోసుకొచ్చావా నాయనమ్మా? నీ మనసులో ఉన్న ప్రేమ, నీ చేతిలో ఉన్న అన్నం ఈ అన్నదమ్ముల సమస్యను పరిష్కరించలేవు. తప్పటడుగులు వేస్తే నువ్వు సరిదిద్దవలసిన నీ తమ్ముడు కాటికి అడుగులు వేస్తున్నాడు రా, వాడిని బ్రతికించాలి. బంధుత్వం కోసం ఈ బట్టల్ని వదిలేయమంటావా? నెత్తి మీద టోపీ తీసిన మరుక్షణం నా పేరు పోలీస్ కాదు, హంతకుడు. అన్నంత నేను తమ్ముడు కోసం ఈ అన్నని ఉరికమ్మ వెక్కమంటావా? నిజంగా ఉరికమ్మ వెక్కాల్సిన ఆ నీచుడు, ఆ దుర్మార్గుడు, ఆ పోస్టర్ని వదిలేయమంటావా? చెప్పవే చెప్పు. ఏ వాకు తిని చెప్పావు ఆ సత్యాగ్రహం ఐడియా? మునగాకు. మీ మునగాకు ఐడియా మూసీ నదిలో కలిసింది. సక్సెస్ కదంటే? ఏం సక్సెస్ సార్, నా బొంద సక్సెస్. తమ్ముడు తెచ్చినా పర్వాలేదు కానీ ఉద్యోగం మాత్రం వదలన్నాడు రామరాజు. ఎస్పీ, నువ్వు సైలెంట్ అవ్వకపోతే నేను వైలెంట్ అవ్వాల్సి వస్తుంది. నేనేమి పిచ్చి పీని కాదు, అంటే పిచ్చి పొల్లైని కాదు, హోముని అండర్ ఎస్టిమేట్ చేయకు. అగ్గి పొల్ల అక్కడెలిగిచ్చాను, ఇంకో చోట అంటిస్తాను. ఎవరు బాబు? మాస్టర్ శిష్యులు అమ్మా. ఎందుకు రా ఏడుస్తావు? మాస్టర్ కోసం పోలీసులతో దెబ్బలు తిన్నావు అంతేగా? దెబ్బలేమిటి బాబు? లాఠీ దెబ్బలే కాదు, లాకప్ డెత్తులు చేసిన మా మాస్టర్ ప్రాణాలు తీసిన ఇన్స్పెక్టర్ ని ఉద్యోగంలోంచి తీసేసే వరకు మేము నిద్రపోం. చచ్చిపోయిన మాస్టర్ తల్లికి చెల్లికి లేని బాధ, మనకెందుకని స్టూడెంట్స్ కొంతమంది వెనకాడుతున్నారన్న. వాళ్ళు కూడా మనతో చేతులు కలపాలంటే అమ్మగారు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. ఒప్పుకోండమ్మా, రండమ్మా. వద్దు బాబు, ఈ దీక్ష వల్ల చనిపోయిన నా కొడుకు తిరిగి రాడుగా. తప్పు చేసిన ఇన్స్పెక్టర్ కి శిక్ష పడుతుంది కదమ్మా. పైన భగవంతుడు ఉన్నాడు, ఆ శిక్ష ఏదో ఆయనే వేస్తాడు. లేదమ్మా, మీరొచ్చి మా శిబిరంలో కూర్చుంటేనే మా ఉద్యమానికి బలం వస్తుంది. క్షమించండి బాబు, మమ్మల్ని రాజకీయాల్లోకి లాగద్దు. అది కాదమ్మా. మమ్మల్ని వదిలేయండి. నేను చెప్పేది మేమేం విందల్చుకోలేదు. ఏ ముస్లి, మర్యాదగా శిబిరం దగ్గరికి వస్తావా లేదా? మీరిప్పుడు నా మాట వినకపోతే మనం కూడా తీస్తా.
క్షమించు బాబు, నా కొడుకుని చంపావన్న కోపంతో నీ మీద కత్తిపీట విసరలేదు. ఆ రౌడీని కొట్టపోయి, ఆ రోజు రౌడీని కాల్చబోయి గురి తప్పిన నా తుపాకీకి, ఈ రోజు రౌడీని కొట్టబోయి వేడు తప్పిన మీ కత్తిపీటకు తేడా లేదమ్మా. డ్యూటీలో ఉన్నప్పుడు కూడా నీకు బంధుత్వం గుర్తుకొచ్చిందంటే నీ మెదడిప్పుడు సరిగ్గా ఆలోచిస్తుందన్నమాట. వాళ్ళు ఎందుకు పారిపోయారో తెలుసా? వీళ్ళెందుకు అరెస్ట్ చేశారో తెలుసా? చెప్పు. ఇప్పుడు పారిపోయిన వాళ్ళు మాస్టర్ మీద ప్రేమతో కూర్చోలేదు. రోజుకు 100 రూపాయలు ఇచ్చి మేమే కూర్చోబెట్టాం. మీ అన్నయ్య ఉద్యోగం ఊడగొట్టాలని ఈ సమ్మె చేయిస్తున్నాం. ఎక్కడికి? ఏమిటి తంతా? నువ్వు నీ తమ్ముడు కలవాలని దేవుడికి మొక్కుకున్నాను. రావయ్యా పెద్ద మనిషి, జంటగా ఒంటి స్నానం చేస్తానని మొక్కుకున్నాను. ఇది పబ్లిక్ స్థలం, పైగా పవిత్రమైంది. లంగా జాకెట్ చేస్తాను లేవయ్యా. చేరపితే నీకు లంగా జాకెట్ ఉన్నాయి, నన్నేం చేయమంటావు? అయ్యో బాబో, నీతో పెట్టుకుంటే ఈ పూట కుదరదు. చోకిరి ఇది తొలి వలపుల కిరికిరి దామరే.
చెయ్యవే, హత్తుకుపోతే నీ సుఖం, ఇచ్చే దమ్మని కౌగిలిద్దామరే.